ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్ని జీహెచ్ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు 3 షెడ్లని కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి జీహెచ్ఎంసీ పోలీసులు నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్ని జీహెచ్ఎంసీ తొలగించింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు జేసీబీలు అయితే వచ్చాయని చెప్పవచ్చు. వచ్చినటువంటి జేసీబీలు జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి గదులు నిర్మాణం చేసిందో నిర్మించినటువంటి గదులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూల్చివేశారు. ఇన్ని రోజుల పాటు గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ గదుల వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ రావడం, చాలా మంది కూడా కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏపీలో అధికారంలోకి వచ్చారో, గతంలో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో, అది ప్రైవేట్ వాళ్ళు, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ కోసం అనేది అనుమతి లేనటువంటి నిర్మాణం, కొన్ని గదులు నిర్మించారు, అనుమతి లేకుండా నిర్మించినటువంటి ఆ గదులు ఏవైతే ఉంటాయో ఆ గదులన్నింటి ద్వారా కూడా అలా నిర్మించడం వల్ల ఉక్కిపోయేటటువంటి ప్రయాణికులు చాలానే ఇబ్బంది పడుతున్నారు. సో ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులకు వరుసగా ఫిర్యాదులు వస్తూ ఉన్న నేపథ్యంలో అలా వచ్చినటువంటి ఒక ఫిర్యాదే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి నిర్మాణాల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అనేటటువంటి కంప్లైంట్ ను ఆధారంగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు రమ్మని దిగారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి అన్అఫీషియల్ గా నిర్మించినటువంటి బిల్డింగ్ నిర్మాణాలు గదులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూల్చివేయడం జరిగింది. ఇక పైన ఇక్కడ ఏదైనా నిర్మాణాలు చేపడితే డెఫినెట్ గా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒకనొక దశలో చెప్పాలంటే ఎవరి అనుమతితో వీటిని నిర్మించారు అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు గత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక పైన ఇటువంటి నిర్మాణాలు నిర్మించవద్దు అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారు అక్కడికి వచ్చినటువంటి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అయితే ఒక స్థాయిలో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ నౌ చూసుకుంటే మాత్రం గత 5 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా కొనసాగినటువంటి ఈ నిర్మాణాలపైన మొత్తానికి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. రివ్యూ ఫ్రమ్ వాల్స్ అన్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆ గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గదులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా జేసీబీలను తీసుకుని తీసి అక్కడి నుంచి వాటన్నింటినీ కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతటిని కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. ఈ చర్యతో అంటే టౌన్ ప్లానింగ్ జీహెచ్ఎంసీ అధికారులు తీసినటువంటి చర్యలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉచిపోయేటటువంటి ప్రయాణికులు అయితే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.